సన్నీ ఫస్ట్ నుంచి గేమ్ మస్తు ఆడుతుండు, వాడంటే పిచ్చి మాకు, మా కమ్మ సన్నీ కోసం ఇక్కడికొచ్చింది. ఎవరున్నా మాకు సంబంధం లేదన్నా, సన్నీ గెలవాలి, సన్నీ అంతే. ఎంత ఫాలోయింగ్ ఉన్నా మాకు వద్దన్నా, సన్నీ గెలవాలి, సన్నీ టైటిల్ కొట్టుకుని బయటకు రావాలి, మెల్చల్ చేయాలి అంతే. ఉందారు కాబట్టి వచ్చినా. ఏ నచ్చట్లేదు అన్న, అది అంటే అన్న చేయొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఉన్నది కానీ మరీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి తెంది అందరూ చూస్తున్నారు షోని, వాళ్ళు అట్లా అగ్గులు ఇచ్చుకోవడం అది ఎట్లుంది అంటే కొన్ని రొమాన్స్ లాగా ఉంది, ఫ్రెండ్షిప్ లాగా లేదు అది. దాన్ని ఎట్లా ఏం చేసుకున్నాం సార్, అందుకనే దాన్ని మేము నాట్ ఎక్స్పెక్ట్ చేయమట్లేదు. లైన్స్ ఏం రాలేదు కానీ పిచ్చికి అంతే, సన్ని ఫస్ట్ నుంచి ఆడికి ఓటేస్తున్నాను, హాట్స్టార్ ఫోన్ కాల్స్ పిచ్చి పిచ్చి. సన్నీని గెలిచేది మేము చూడాలి, సన్నీ బయటకు రావాలి టైటిల్ తీసుకుని. లేదు చూడలేదన్నా, దా వదిలేసుకొని ఇక్కడికి వచ్చినావు ఇప్పుడు సన్నీ. సన్నీయే పక్క అన్న గెలవాలి. అసలుకి మాట్లాడకుండా గేమ్ ఆడకుండా సైలెంట్గా కూర్చొని మోస్రూమ్లో కూర్చొని అంతా చేస్తుంటే ఇంకెవరు ఓటేస్తారు. సన్నీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇచ్చినాడు, ప్రతి ఒక్కటి ఇచ్చినాడు. ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆర్ట్ అన్నాడు, టాప్లో ఉన్నాడు, టాప్లో ఉన్నాను, కష్టం కష్టపడినాడు. అందరిని ఒకే ఎమోషన్స్తో చూస్తున్నారు. ఈరోజు గొడవ పడేది మళ్ళీ కంటిన్యూ చేయలేదు. ప్రతిదీ అందరితో సమానంగా ఉన్నాడు, సమానంగా చూస్తున్నాడు. ఫ్రెండ్షిప్లో కానీ సక్సెస్ అయినాడు. వీళ్ళిద్దరూ ఏం చేసినారంటే, ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు యూట్యూబ్లో 40 సబ్స్క్రైబర్స్కి ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళాడు. వెళ్ళి ఆట గేమ్ ఆడకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడం, వెనకాల మాట్లాడుకోవడం అంటే చూసే వాళ్ళకి కానీ ఒక రకంగా అనిపిస్తుంది. అంటే పిల్లలు అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటారు కానీ అది ఎలా పోర్ట్రే అవుతుందంటే అసలుకి చూడాలనిపించదు. ఫ్రెండ్షిప్ అని చెప్తున్నారు, అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. శ్రీరామచంద్ర, సపోజ్ శ్రీరామచంద్ర ఇప్పుడు ఫ్రెండ్షిప్ అని చెప్పి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. శ్రీరామచంద్ర అందరితోనూ బాగున్నాడు, గేమ్ ఆడినాడు, 5th వీక్ నుంచి గేమ్ ఆడినాడు. శ్రీరామ్ రన్నరప్గా శ్రీరామచంద్ర అయినా ఓకే, కానీ షణ్ముఖ్ కానీ రన్నరప్గా కానీ కాదు. షణ్ముఖ్ సిరి అసలు కారు, అసలుకి గేమ్ ఆడిందా సన్నీ గేమ్ ఆడినాడు, రియల్గా ఆడినాడు, రియల్గా ఉన్నాడు, అన్ని ఎమోషన్స్ చూపించాడు. స్టార్టింగ్లో 0 ఫాలోయింగ్ పర్సంటేజ్తో వెళ్ళాడు, ఇప్పుడు అందరితోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు. సన్నీ విన్నర్. ఎట్లా ప్లాన్ చేశారు అంతే, అందరూ వస్తారు కదా, చూసేసి సెలబ్రేషన్స్ అంతేం లేదు. సన్నీని బయటికి రిలీజ్ చేయడం కోసం అవును వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ సన్నీ కోసం వచ్చాం. సన్నీ ఎందుకంటే గేమ్స్లో 100% ఇచ్చాడు, ఎక్కడ తగ్గలేదు, గట్టిగా ఇచ్చేశాడు అందరికి. అది వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు, కానీ రియాలిటీగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా సన్నీ వస్తారనేసి అందరూ నమ్ముకుంటున్నారు. సన్నీ ఎందుకంటే అదే 100% ఇచ్చాడు గేమ్లలో, ఎక్కడ తగ్గలేదు, జెన్యున్గా ఆడాడు, సో ఏదనిపిస్తుంది మాట్లాడాడు. సో ఎవరి కోసం మామూలుగా ఇది కాకుండా కానీ అతను ఎలిజిబుల్ అనమాట. ఇక విన్నర్గా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇక్కడికి రాకముందే పరిచయం ఉంది. సో లోన వచ్చిన తర్వాత ఇక ఒకటే రూమ్ ఇంట్లో ఉండడం, 24/7 అందులో ఉండడం కాబట్టి కొంచెం ఎక్కువ కనెక్షన్ ఎక్కువ ఏర్పడ్డది. బట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఏం లేదనేసి అనుకోవాలి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలంటారా? చూడాలంటే కొన్ని కొన్ని సీన్స్ అనేది మనం చెప్పుకోవాల్సినవి, బట్ చూడొచ్చు కొన్ని వరకు అయితే. శ్రీరామచంద్ర యా సాంగ్స్ బాగా పాడతానని ఒక బాగా క్రేజ్ ఉంది. ఇక రాకముందు కూడా నుంచి కూడా అతను కొంచెం ఫాలో అయింది కాబట్టి అల్టిమేట్గా ఇతను కూడా టాప్ ఫైవ్లో ఉండాల్సిన వాడు కాబట్టి ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నాడని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సన్నీ అండి, సన్నీ సెలబ్రేషన్స్ అనేది ఇక చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి ఫ్యాన్స్ అందరు రీచ్ అయ్యారు. సో ఇదే మాకు ఎంజాయ్మెంట్ అన్నట్టుగా మేము ఇక ఫీల్ అవుతున్నాం. ఇక యా షణ్ముఖ్ షణ్ముఖ్ మంచిగా ఆడుతున్నా గేమ్ అందుకని చెప్పి షణ్ముఖ్ ఫ్యాన్ సార్. ఏమో షణ్ముఖ్ అని మా కోరిక అంతే. షణ్ముఖ్ షణ్ముఖ్ ఫ్యాన్ సార్. ఎలా ఉంది షణ్ముఖ్ గేమ్ ప్లాన్? బాగుందన్నా. సింపతి మీద వాళ్ళిద్దరు సిరి ఉన్నారు, షణ్ముఖ్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు అని చెప్పి బయట టాక్ ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ పరంగా ఆడుతున్నారు కదా. ఫ్రెండ్స్ అయితే ఎంత ఫ్రెండ్స్ అయితే రూమ్లో హక్ చేసుకొని లేకపోతే అట్లా చేయడం ఫ్యామిలీ ఆడియన్స్ ముందు ఎలా తీసుకుంటారు? మా తెలుగు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? ఏమన్నా అయితే మరి షణ్ముఖ్ జస్వంత్ అంటే వాళ్ళు ఏంటంటే నెగిటివిటీ చూపించారు షణ్ముఖ్ది,
పాజిటివిటీ అనేది బీబీ ఫైవ్ లో ఏది చూపించలేదు. బీబీ ఫైవ్ నెగిటివిటీ చూపించింది, నెగిటివిటీ చూపించింది కావాలని షన్ని యూట్యూబర్ కానీ యూట్యూబ్ వాళ్ళకి ఇట్లా అంతా నెగిటివిటీగా ప్రచారం చేస్తుంది. ఫేవర్ గా వీడియో కట్స్ ఉన్నాయి. సన్నీగా ఫేవర్ గా అని కాదు, సన్నీకి ఇట్లా ఎంటర్టైనర్, సన్నీ గేమ్ ఆలేదని కాదు, కానీ సన్నీ ఫేవర్ అని కాదు, కానీ షన్ను అయితే కావాలని నెగిటివిటీ చూపించారని అనుకుంటున్నాను. అంటే బయట పబ్లిక్ అయితే ఎక్కువగా సన్నీ అని అంటున్నారు. సన్నిధి అంటారు కదా, సన్ అందరూ ఇప్పుడు సన్నిధి మంచి గేమ్ చూపించి సన్నిధి మంచి చూపెట్టినప్పుడు అందరు సన్నే కావాలని అంటారు. ఫస్ట్ అంతమందికి గోల్కి షణ్ముఖ్ యొక్క ఫ్యాన్స్ ఉండే కావాలని షణ్ముఖ్ని ఎట్లా చేసినా అనేది మా అభిప్రాయం. చేయడం వల్లనే సన్నికి ఫ్యాన్స్ పెరిగారు, అది మా ఒపీనియన్. టాస్కులు అనగానే కండలతో ఉండదు బ్రో, టాస్కులు అనగానే మైండ్ గేమ్ ఎట్లా ఉంటుంది, మెయిన్ మైండ్ గేమ్ అనేది ఇంపార్టెంట్, బిహేవియర్ అనేది ఇంపార్టెంట్, అది చూపెట్టలేదు. ఇప్పుడు అది సిరీ షన్ను రిలేషన్ ఎట్లా తీసుకోవచ్చు? మేమైతే ఫ్రెండ్స్ అని అని అనుకుంటున్నాము. ఎందుకనంటే వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి, మాకు తెలిసిన ద్వారా మేము కూడా ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాం. చూసుకుంటే మన హక్స్ అండ్ అలాంటివి ఇప్పుడు ఒకే రూమ్లో ఇప్పుడు ఇన్ని రోజులు ఉంచినప్పుడు ఎవరికైనా ఒక నార్మల్ కలిసినప్పుడు ఒక అంతమంది కూడా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి అట్లా జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు శ్రీరామచంద్ర ఆట ఎలా ఉంది? శ్రీరామచంద్ర ఓకే. నెక్స్ట్ మన ఒకవేళ అమిత ఉండుంటే మరి శ్రీరామచంద్ర కూడా ఎలా వచ్చినా కూడా అది కూడా తెలియదు కదా. అభిదా కూడా ఇన్ని రోజులు ఉండుంటే శ్రీరామచంద్ర మీద కూడా నెగిటివ్ అనేది కామన్గా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన లేదు కాబట్టి శ్రీరామచంద్ర మంచిగా ఆడుతుండు, శ్రీరామచంద్ర బాగా ఆడుతున్నా అనే విషయాలు వచ్చినాయి. కానీ సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేశారు? సెలబ్రేషన్స్ ఇక ఇంత మందిలో ఇక అవుతూనే ఉన్నాయి అంతే. షన్ను షణ్ముఖ్ తీసుకోండి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అప్పటి నుంచి షణ్ముఖ్ పెద్ద ఫ్యాన్ అన్న. సిరీస్ పక్కా కంటిన్యూ అవుతాం. ప్రకారం చూసుకుంటే గేమ్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే సన్నీకే కొంచెం ఫేవర్గా ఉన్నట్లు అట్లా ఉందన్న. సన్నీ ఫ్యాన్స్ సన్నీకి ఓటేశారు, షణ్ముఖ్ ఫేవరెట్ కాబట్టి కొంచెం డల్ ఉండు. షణ్ముఖ్ ఎట్లా సపోర్ట్ చేస్తా? న్యాయం జరిగిందా బిగ్ బాస్ హౌస్ లో? న్యాయం లేదన్న, న్యాయం అయితే జరగలేదని అనుకుంటున్నాం. మొత్తం నెగిటివ్ కామెంట్స్ అయిపోతుంది అన్న. ఒక ఫ్రెండ్షిప్ని నెగిటివ్గా తీసుకుంటే, ఒక ఫ్రెండ్షిప్ని నెగిటివ్గా తీసుకుంటారు వాళ్ళు. అదే ఒక అబ్బాయి అయితే ఆ ప్లేస్లో అబ్బాయి ఉంటే అట్లా చేస్తారు, చేయరు కదా. ఫ్యామిలీ ఆడియన్స్కి అలా చూపించిన అదే అన్న. ఒకరి ఆలోచన పాజిటివ్ ఉంటే పాజిటివిటీ తీసుకుంటారు, నెగిటివ్ అదే అనేక నెగిటివ్ అయిపోయింది షణ్ముఖ్కి. దానివల్ల మొత్తం సన్నీ సన్నీ అంటున్నారు. సన్నీ సింగిల్గా ఉండడం వల్ల అంతే అంతే. అదే సేమ్ సిచ్యువేషన్ సన్నీకి వచ్చిన ఉంటే అప్పుడు టాస్క్ పరంగా కానీ సంచాలక పరంగా సన్నీ ఎక్కువ అగ్రెసివ్గా ఆడడం కూడా అంత కరెక్ట్ కాదు కదన్న. మైండ్ గేమ్ కూడా ఆడాలి. అగ్రెసివ్ ఎక్కువ సైలెంట్గా సైలెంట్ అంటే అంటే అతని గేమ్ అతను ఆడుతున్నాడు, సన్నీ గేమ్ సన్నీ ఆడుతున్నాడు, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు షన్ అయితే చేంజ్ అయ్యలేదు కదా, ఎవరు కూడా షన్ను సిరీ లాగా కలిసి అంతగా లేరు, అందరు ఫ్రెండ్స్. పేరెంట్స్ వచ్చి చెప్పినాక కూడా వాళ్ళు చేంజ్ కాదు. అలా చేంజ్ అయితే వాళ్ళు నటించినట్లు అవుతుంది కదా అట్లా. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పినా కానీ వాళ్ళు నటించలేదు కదా, అలా ఎలా ఉన్నారో అలా ఉన్నారు. అది ఫ్రెండ్షిప్ లాగా మనం తీసుకోవాలి, అది మనం తీసుకోవట్లేదు. నేను ఇక్కడ ఉంటా వెంకటగిరిలో. వెంకటగిరిలో ఉంటా. నేను సన్నీ సన్నీ బాగా ఆడిండు, బాగా పడి ఓటింగ్ చేసి ఏ ఓటింగ్ కానీ ఏదే కానీ ఆట కానీ ఏదే కానీ సన్నీ బాగా ఆడిండు. షణ్ముఖ్ అది అది వాళ్ళది అది కానీ నాది వారం చెప్తున్నా సన్నీ సన్నీ అన్న. ఉన్నారు ఉన్నారు ఇద్దరు శరీ ఉన్నారు. అది అది మనం అన్న కొట్టింది కానీ సన్నీ అయితే నేను ఓటింగ్ చేశాను, సన్నీకి వేశాను. ఎక్కడ నుంచి వస్తున్నావు? హాయ్, ఇషు కూడా వచ్చి. ఇషు కూడా నుంచి వస్తున్నావా? ఎవరు ఫేవరెట్, నీ ఫేవరెట్ ఎవరు? సన్నీ. సన్నీయా? సన్నీ ఎందుకు? హా? ఎందుకు చెప్పు. సన్నీ అంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకు ఇష్టం? గేమ్ బాగా ఆడతాడు, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. మంచి ఆడతా అనేసి. హెయిర్ స్టైల్ ఇష్టం ఏనికి? అవునా, సన్నీ హెయిర్ స్టైల్ ఇష్టమా నీకు? సన్నీ లాగా హెయిర్ స్టైల్ చేసుకున్నావా మరి? తను ఏం దాచుకోడు మైండ్ లో, అన్ని ఓపెన్ గా చెప్పేస్తాడు. ఇప్పుడు ఎవరైనా గొడవపడ్డా తను వెంటనే మర్చిపోయి మళ్ళీ మాట్లాడేస్తాడు. మంచి ఫాలోయింగ్ ఉంది కదా షన్ను, బయట ఫాలోయింగ్ బట్టి ఇన్ని రోజులు ఉండడు నాకు తెలిసి. ఆయన గేమ్ ఆడాడు కరెక్ట్గా ఉంటాడు, కానీ సిరి వల్ల తన గేమ్ చాలా స్పాయిల్ అయింది. సన్నీ మీదకి ఎప్పటి నుంచి గేమ్ చేంజ్ అవడం మొదలుపెట్టింది? సన్నీ గేమా? అదే సిరి తనకి హ్యాండ్ పెట్టక ముందే పెట్టిందని చెప్పింజుడు, అప్పటి నుంచి తన గేమ్ చేంజ్ అయింది. అక్కడ తను లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో అక్కడ తెలిసింది. సిరి తనని బ్యాట్ చేయాలని చాలా ట్రై చేసింది అక్కడ,
ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేసింది సిరి, కానీ ఎప్పుడు సని అట్లా బ్యాడ్ బిహేవ్ చేయాలి లేడీస్ దగ్గర. నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ అంటే బాగానే చూపిస్తున్నారు, సన్ని మీద అస్సలు చూపించలేదు. మేబీ వాళ్ళని తిట్టడం వల్ల ఇంకా సన్ని ఇంకా ఫేమస్ అయ్యాడు. ఎప్పుడు మానస్కి సన్నికి బిగ్ నాగార్జున గారు పాజిటివ్గా చెప్పింది అయితే తక్కువ, మానస్ని అయితే అసలే అప్రిషియేట్ చేయలేదు. ఇంతవరకు ఎంత బాగా గేమ్ ఆడాడు అసలు అప్రిషియేట్ చేయలేదు అసలు మానస్ని. మనం చూసుకుంటే అందరికి పేర్స్ ఉన్నారు, అంతే అనుకోవచ్చు. ఒకవేళ పేర్స్ ఉండింటే సన్ని ఎప్పుడు వెళ్ళిపోయేవాడేమో, ఒకవేళ ఉన్నా సన్ని అసలు ఏమంటారు వెళ్ళకపోయాడు కాదు. చాలా సన్నికి ఛాన్స్ వస్తే కన్ఫామ్గా కలుస్తాము. మా పిల్లలు ఇద్దరు కూడా అందరం వెయిటింగ్ తనని కలవనికే. సన్ని హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.